యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువుని కాల్చబోతూ గబక్కన పొరపాటున మన వాళ్ళకు కూడా గుండు తగలడం అనేది ఉంటుంది. కానీ పదే పదే ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉన్నటువంటిది ఇజ్రాయెల్ ఫేస్ చేస్తుంది. మొన్న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ లోపలికి చొరబడి దాడులు చేసినటువంటి సందర్భంలో వాళ్ళని కాల్చి చంపాల్సినటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ మొదట తప్పు చేసింది. అప్పట్లో ముందు ప్రకటించింది 1400 మంది చచ్చిపోయారని, తర్వాత 1200 అని చెప్పింది. మిగతా 200 మంది ఎవరంటే ఇజ్రాయెల్ సైన్యమే ఇజ్రాయెల్ వాళ్ళని చంపేసింది. ఏంటి అంటే ఈ తీవ్రవాదులు ఇజ్రాయెల్ యూనిఫామ్లో వచ్చారు కాబట్టి ఇజ్రాయెల్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోయారు. అందులో 200 మంది దాకా ఇజ్రాయెల్ వాళ్ళే ఉన్నారనమాట, అంటే ఇజ్రాయెల్ సైన్యం ఒరిజినల్ వాళ్ళే ఉన్నారు. అది గమనించక తీవ్రవాదులు అనుకుని కాల్చి చంపడంతో ఇజ్రాయెల్ పౌరులే ఇజ్రాయెల్ సైన్యం చేతిలో చనిపోయారు. అది ఒక ఎదురు దెబ్బ అయితే, తాజాగా ఎయిర్ అటాక్స్, చోపర్ ద్వారా చేస్తున్నటువంటి అటాక్స్తో ఇజ్రాయలీ వాళ్ళు హమాస్ వాళ్ళని కంట్రోల్ చేయడానికని వితౌట్ యూనిఫామ్లో వచ్చినటువంటి తమ సోల్జర్స్ని వాళ్ళు హమాస్ అనుకుని కాల్చి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక సోల్జర్ చనిపోతే 3 దాకా గాయపడ్డటువంటి పరిస్థితి. ఇది ఫ్రెండ్లీ ఫైర్ అంటూ హమాస్ ఉటంకించినటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ దీని మీద దర్యాప్తుకు ఆదేశించింది.